నాకు ఇంకొక విషయం అర్థమైతే లేదు. మన సూర్యాపేట కూడా అడిగిన, మీరు కొత్త పీకి పడగొట్టింది ఏమి లేదు, మీతో కాదు, మీ ప్రభుత్వమే లత్కోర్ల ప్రభుత్వం ఉన్నది. అడమైన మాటలు మాట్లాడి మీరు 1.8% ఓట్లు ఎక్కువ వచ్చి మీరు గెలిచినారు మాకంటే. మేమేం రౌట్ కాలే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. మాకు 37% ఓట్లు వచ్చినాయి, మీకు 38.9% ఓట్లు వచ్చినాయి, అంతే. 38.8% జస్ట్ 1.8% ఓట్లు మీకు వచ్చినాయి ఎక్కువ. ఎందువల్ల? మీ లత్కోరు వాగ్దానాల వల్ల, మీ ఉల్టా సీదా వాగ్దానాల వల్ల. మీ తులంబం గారని కొందరు మోసపోయినరు, 10 లక్షలకు బదులు 12 లక్షలు దళిత బంధు కొందరు మోసపోయినరు, 2000కు బదులు 4000 పెన్షన్ వస్తుందని కొందరు మోసపోయినరు, అంతే కదా. మీ 2 లక్షల రుణమాఫీ కొందరు మోసపోయినరు, మీ 500 బోనస్ ఇతరని కొందరు మోసపోయినరు. లేడీస్కు స్కూటీలు, ఇంకా స్కూటీ, మీ స్కూటీలు దాన్ని కొంతమంది మోసపోయినారు. ఇలా బిడ్డ వాళ్ళే మీ కళ్ళు కాల్చి వాత పెడతారు, మీకు చూపిస్తారు మీ మీ కథ ఏందో, మీ రామాయణం ఏందో. నేను ఇక్కడ మాట్లాడే కొద్దిమంది వింటుండొచ్చు, కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది వింటున్నారు నేను మాట్లాడే మాటలు. మీ తొత్తు పేపర్లలో తప్ప నిజాయితీ అన్ని పేపర్లలో కూడా వస్తుంది. ఇక నిజాయితీ పేపర్లు ఏంటియో, తొత్తు పేపర్లు ఏంటియో రేపు బయట పడుతుంది.